ఏలూరులో మినీ గోకులం షెడ్ల బిల్లులు బకాయిలు తక్షణమే చెల్లించాలని పాడి రైతులు నిరసనకు దిగారు. మినీ గోకులం లబ్ధిదారుల అసైన్డ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు పాడి రైతులు ధర్నా నిర్వహించారు. మినీ గోకులం బిల్లుల బకాయిలు తక్షణమే చెల్లించాలని పాడి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత పాడి రైతులు దాసరి సతీష్, తమ్మినేడి శ్రీనివాసరావు తదితరులు धर्ना चेयर जरूरत गत रु संवस मिनी गोकुलम बिल्ल की संबंधी बकाईल चल वाला पाड़ रैत तीव्र इबंध पड़ता आ रोजन 90% सबसीडी मीद यह पधका राष्ट्र प्रभुत्म प्रवेशपेटिंदी षेड्यूल निर्माण से ऊर वाड़ पशु संवर्ध शाख अधिकार तिगड़ वाल इवा 90% सबसीडी वस्तना रैतु आस्तो षेड्यूल निर्माण से అప్పులు చేసి షెడ్యూల్ నిర్మాణం చేసుకున్నారు. మరి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులు ఇవ్వడం ఆపేశారు. దానివల్ల పాడి రైతులకు అప్పులకు వడ్డీలు పెరిగిపోయి పాడి గేదెలు అమ్ముకొని ఇవాళ అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణం, అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మినీ గోకుల షెడ్ బిల్లులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి, ఈ ఆన్లైన్ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పాలకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లీటర్కి 4 రూపాయలు ప్రోత్సహిస్తానని చెప్పింది, కానీ ప్రభుత్వ డైరీలతో పాటు ప్రైవేటు డైరీలు కూడా పాలు పోస్తున్న రైతులకి లీటర్కి కనీసం 10 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాడి రైతులకు సంబంధించిన దానా కానీ ఇట్లాంటి అన్నీ కూడా 70% సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాడి పశువులు కూడా ఇవాళ 50% సబ్సిడీ మీద పాడి పశువులు పాడి రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతోపాటు ప్రతి గ్రామంలో కూడా పశు వైద్యశాలను ఏర్పాటు చేసి ఇవాళ పశు వైద్యం కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మినీ గోకులం షెడ్లో బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.